దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ త్రిబులార్ నిత్యం వార్తల్లో ఉంటుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లో నటిస్తుండడం, బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో త్రిబులార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్లయితే రూమర్లు కూడా ఇక ఎక్కువగానే షికారు చేస్తున్నాయి ఈ సినిమాపై. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు అన్నాదమ్ములుగా కనిపిస్తున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే చెర్రి పోలీస్ గా తారక్ బందిపోటుగా నటిస్తున్నాడనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరంభీమ్ గా నటిస్తుంటే అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ లు నటిస్తున్నారు. ఇక ఏదేమైనా సరే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రతిష్టాత్మకంగా ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇక రోజు రోజుకి అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. అయితే ప్రస్తుతం ఇటీవల వచ్చిన ఇక త్రిబులార్ అప్డేట్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. త్రిబులార్ లోగో అలాగే మోషన్ పోస్టర్, ఇక రామ్ చరణ్ బర్త్డే కానుకగా ఇటీవల వచ్చిన రామ్ చరణ్ టీజర్ అందరికీ తెలిసిన విషయమే. ఇక దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ కి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇక రామ్ చరణ్ లుక్ ఇక విడుదల చేసినా సరే జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కువ క్రేజ్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తన వాయిస్ ఓవర్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడని చెప్పుకోవచ్చు. దాదాపు 4 లాంగ్వేజ్ లలో ఇక ఇచ్చి అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల ఇక జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ పై ఇక విజయశాంతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగాల్చలు చేస్తున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ తో అందరినీ మెస్మరైజ్ చేశారని అల్లూరి సీతారా రామరాజు పాత్ర అలాగే జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఇక రెండింటిని చూసుకున్నట్లయితే ఇందులో కొమరం భీమ్ వాయిస్ తోనే ఇక ఇది హైలైట్ అయ్యిందేమో అన్నట్టుగా కూడా అనిపించిందని, జూనియర్ ఎన్టీఆర్ ఎలాగో సీనియర్ ఎన్టీఆర్ ఇక పేరుని నిలబెడతాడని చెప్పుకొచ్చింది. ఇక ఈమె చెప్పిన వాటిలో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేయడం విశేషంగా మారిందని చెప్పుకోవచ్చు.